రాజకీయ పార్టీలు కూడా ఒకే ఆలోచన చేశాం, సమర్థవంతమైన వ్యక్తులను పెట్టి వినబిలిటీ క్రైటీరియాగా పెట్టుకో ముందుకు పోతున్నాం. నేనైతే 40 ఏళ్ళు నేను చూశాను రాజకీయాలు ఎంపిక చేసినప్పుడు. మేము ఫస్ట్ టైం 85లోనే సర్వేలు చేసి సర్వేల ఆధారంగా ఎవరైతే గెలుస్తారో అవి కూడా చూసుకొని డిబేట్ చేసి ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారి దగ్గర కూర్చొని రాత్రి మొగళ్ళు ఎంపిక చేసేవాళ్ళం. ఈరోజు మీరు చూస్తే నేను 4-5 సర్వేలు తెప్పించాను, మళ్ళీ నా వాయిస్తోనే ఐవీఆర్ఎస్ అడిగాను, ఇవన్నీ కంపేర్ చేసుకున్నాం. ఇవన్నీ కంపేర్ చేసుకున్న తర్వాత మనకంటే మెరుగైన అభ్యర్థులు ఉన్నారా లేదంటే అది వేరే విషయం, కానీ రాజకీయాల్లో మనం కనపడ్డాం కాబట్టి మన మీదనే కంపారిజన్ వస్తుంది. ఇంకా కొంతమంది సమర్థులు వచ్చుంటే వాళ్ళు మనకంటే బెటర్గా పనిచేస్తే వాళ్ళ పేర్లు వచ్చేటేమో, కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ మీరు చూసినప్పుడు మన పార్టీలో ఉండే ప్రతి ఒక్కరిని నేను ఐవీఆర్ఎస్ ద్వారా అడిగాను, నాకు రాకపోతే 1-3 సార్లు అడిగాను, 4 సార్లు అడిగాను, రిపీట్గా సమాచారం తెప్పించుకున్నాం. ఈరోజు ఎంపిక చేసిన విధానం మీరు చూస్తే రాగ ద్వేషాలకు అతీతంగా రికమెండేషన్లకు అతీతంగా ఏకైక లక్ష్యం వినబిలిటీ. అది అయిన తర్వాత మీరు చూస్తే ప్రజల్లో మీ మీద ఏ అభిప్రాయం ఉంది, మీ ఇమేజ్ ఏ విధంగా ఉంది, మీరు పార్టీకి చేసిన సేవలేంటి, లాయల్టీ ఫ్యాక్టర్ ఎట్టుంటుంది. అదే సమయంలో ప్రజలకు సమాజానికి మీరు ఏ విధంగా ఉపయోగపడ్డారు, ఇవన్నీ ఆలోచించుకుని ఫస్ట్ టైం టెక్నాలజీ కూడా ఉపయోగించుకున్నాం. చాలాసార్లు నేను టెక్నాలజీలో మాట్లాడేవాళ్ళం, కానీ ఈసారి మాత్రం వీలైనంత వరకు మీరు చెప్పిన పర్సెప్షన్స్ నేను విన్నాను, మళ్ళీ ఫీల్డ్లో ఉండే రియాలిటీస్ కంపేర్ చేసుకున్నాను. అబ్జర్వర్స్ను కూడా మనం జోన్కి ఒకరిని పెట్టుకొని 10 మందిని ఫీల్డ్లో పెట్టాం, వాళ్ళు మీతో మాట్లాడారు. అన్ని విషయాలు తీసుకున్న తర్వాత నేను ఈరోజు ప్రాపర్ సెలక్షన్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా భవిష్యత్తులో ఉన్న ఆలోచన ఒకటి, ఈరోజు వేసే ఫౌండేషన్, ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ 3 పార్టీలు వేసే ఫౌండేషన్ రాబోయే 30 సంవత్సరాలు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్గా ముందుకు పోవాలి. దానికోసం ఈరోజు ఈ యొక్క సెలక్షన్ చేశాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చూశాను, ఎడ్ల బండల దగ్గర నుంచి ఈరోజు డ్రైవర్లెస్ కారుకు వచ్చాం. రెండో పక్కన చూస్తే కరెంటు లీన్ స్టేజ్ నుంచి మీ ఊర్లోనే సోలార్ విండ్ పవర్ జనరేట్ చేసుకుని మీరు కరెంటు వాడుకునే పరిస్థితికి వచ్చాం. దీన్ని అధ్యయనం చేసుకోవాల్సిన వ్యక్తులు మనందరం. అధ్యయనం చేసుకోవడమే కాకుండా భావితరాల భవిష్యత్తుకి, ఈ రాష్ట్ర ప్రగతి కోసం మనం ఆలోచించవలసిన వ్యక్తులం. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, దేశానికి ఎన్డీఏ ఏ విధంగా అయితే ఉపయోగపడతా ఉందో, ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం కూడా తెలుగు కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్ని 1 కమ్యూనిటీగా ప్రపంచంలో చేయడానికి మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అది సాధ్యం అసాధ్యం కాదు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ అభ్యర్థుల లిస్టు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారో ఆ రోజే రాష్ట్రమంతా మీరు చూశారు వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకుంది. అంత ఏమంటారు, అంత పేలవంగా ఒక క్యాండిడేట్ లిస్టు తెలుగుదేశము జనసేన రిలీజ్ చేయడం జరిగింది. మొన్న ఈ 3 కూటమి ఏదైతే ఉందో, బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిందో, దాంతో అందరికీ అర్థమైపోయింది 175కి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కాబోతున్నారని. ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్కి బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కూడా బాయ్కాట్ చేశారు. అండ్ సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారో వాళ్ళు కూడా ఈరోజు సీట్ల పంపకాల్లో ఎంత దూరంగా ఉన్నారో మీరు చూస్తున్నారు. అంటే
వేరే వాళ్ళు సీట్ ఏదైనా మారిస్తే దాన్ని ఎంత పెద్ద తప్పుగా చూపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు? ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన వాడికి ఈరోజు సీట్లు లేదు. ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారో మీరు చూస్తున్నారు. ఇక జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. 24 సీట్లు అన్నాడు, గాయత్రి మంత్రం అన్నాడు, అశోక చక్రంలో ఊచలు అన్నాడు, ఇప్పుడు 21కి ఇంకా త్రివిక్రమరావు డైలాగ్ రాసిచ్చినట్టు లేడు, అది చెప్పట్లేదు. ఆ 21లో కూడా దాదాపుగా 11 తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగతా వాటిలో మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అక్కడ మిగిలిపోయిన చెత్త ఇక్కడ మిగిలిపోయిన చెత్తని ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావటం అనేది మనం గమనించాలి. అండ్ ఈరోజు సీట్ల పంపకాలు కూడా కాన్స్టిట్యూన్సీలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మీరు చూస్తే ఎవరెవరికి ఏం అలాట్ చేశారో మీకు పూర్తిగా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు బీజేపీని జనసేనను మోసం చెయ్యాలి అన్న ఆలోచనతో సీట్ల పంపకాలు ఎలా చేశాడు, ఆ సీట్లలో కూడా తన అభ్యర్థుల్ని ఎలా పంపించి పెట్టుకున్నాడో చూశారు కాబట్టి ఒకరికి ఒకరు పడక మొత్తం ఆ కూటమి అంతా జీరో అవుతుంది.